మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబి నాయుడు, మాది కోనసీమ రాజులు. సుగాలి ప్రీతి అనే 14 సంవత్సరాల పాపను కొన్ని మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలు అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారు. ఆ పాపకు న్యాయం జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి న్యాయ పోరాటం చేస్తుంటే అటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కొంతమంది దుర్మార్గులు, నీచులు, చుంటలు, పెంటలు, దరిద్రులు, ఇంకిత జ్ఞానం లేని అసమర్థులైనటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మీడియా ముందుకు వచ్చి ఆ పాపకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి యొక్క పెళ్లిల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడుతున్నాడు. అరే బాబు హఫీజ్ ఖాన్, నీలాంటి సన్నాసులను, దరిద్రులను ఎమ్మెల్యేలు చేసింది. ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడతారని కాదు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల కోసం, మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేస్తావని నువ్వు చేసేదేంటి? ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడుతున్నావు. అంతకు ముందు వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడాలంటే ముందుగా మీ అధినేత యొక్క ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు ఇలా పెళ్లిలు చేసుకున్న వారు. ముందుగుండగా వాళ్ళ గురించి మాట్లాడు, తర్వాత మాధినేత దగ్గరకు వచ్చి మాట్లాడది. గాని అంతేగాని నోరు ఉంది కదని ఏది పడుతుంది మాట్లాడమాక. 3 పెళ్లిలు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు, దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 32 కేసులు గుద్ద కింద పెట్టుకుని ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కి ఒంగొంగి దండాలు పెట్టి వచ్చేది మీ అధినేత. మీ అధినేత వల్ల రాష్ట్రానికి ప్రతి వారం 60 లక్షల రూపాయలు బొక్క పడిపోతుంది. మీ అధినేత వల్ల మా రాష్ట్రానికి ఇబ్బంది ఉంది, దాని గురించి మాట్లాడు. అంతేగాని నిజాయితీ, నీతికి, నిజాయితీకి నిలబెత్తు నిదర్శనమైనటువంటి మా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే దమ్ము నీకు లేదు, అర్హత అసలే లేదు. ఎందుకంటే అతను నిజాయితీ పరుడు, నీతివంతుడు అని చెప్పే దమ్ము, సంస్కారం అంతా మాకుంది. నువ్వు చెప్పగలవా ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కి 60 లక్షల రూపాయలు అక్కడ ఇచ్చొస్తున్నటువంటి మీ అధినేత ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిగా ఉంటది. లేదంటే పెద్దలం కూడా తప్ప ఎందుకు పనిచేయకుండా పోతావు? గుర్తు పెట్టుకో, నువ్వు చేసి ప్రతిదీ మీ ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా తిరిగి దీనికి సమాధానం వాళ్లే చెప్తారు. తొందరలోనే, తొందర పడకు, ముందుంది ముసల పండగ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోకోడైల్ ఫెస్టివల్. అస్సలు కంగారు పడకు, మొత్తం దోలు తీర్చకపోతే అడిగి తీర్చేస్తారు మీ ప్రజలు. నువ్వు చేసిన అల్లర్లో చిల్లర్లో అంతా గమనిస్తున్నారు. నువ్వు ఏం కంగారు పడకు, నీకు మొత్తం ఫీజులు కట్ అయిపో రోజు దగ్గరలోనే ఉంది. అదేవిధంగా మా నాయకుడు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం గెలుస్తుంది. మీరు ఆ తప్పు చేసినటువంటి మానవ మృగాల్ని వెనకేసుకొస్తూ అన్యాయం చేసిన వ్యక్తుల గురించి మాట్లాడకుండా న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తి గురించి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు మాట్లాడినా సరే ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయలేదు, నీతి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనం అని చెప్పే దమ్ము నాకు, జన సైనికుల అందరికీ కూడా ఉంది. మీ నాయకుడు 32 కేసుల్లో ఏ వాన్ అని చెప్పి నేనంటాం కాదు, రాష్ట్రం దేశం మొత్తం అంటున్నారు. కాదు, ఏ తప్పు చేయలేదని చెప్పే దమ్ము మీకుందా? లేదు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిగుంటది. అదేవిధంగా సుగాలి ప్రీతికి మీరు తప్పు చేసినటువంటి దోషుల్ని ఎంతమంది వెనకేసుకుని వస్తున్నా సరే న్యాయం అయితే జరిగి తీరుతుంది. న్యాయం జరిగేదాకా పవన్ కళ్యాణ్ గారి పోరాటం ఆగదు. పవన్ కళ్యాణ్ గారి వెనకాల అండగా జన సైనికులు ఎప్పుడు నిలబడి ఉంటాం. జై జనసేన, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి, జై హింద్. నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.